ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు టెట్ లేదా డిఎస్సి రెండు కలిసి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. మరి ఇలాంటి నోటిఫికేషన్ నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు రాలేదండి. నోటిఫికేషన్ అనేది కేవలం 20 రోజుల్లో టెట్ ఎగ్జామ్ జరపడం, అలాగే 35-40 రోజుల్లో డిఎస్సి ఎగ్జామ్ జరపడం నిజంగా కత్తి మీద సాం లాంటి లాంటిది ఇది. ఎందుకంటే నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు రానే వచ్చింది, కానీ అంతగా ఆశించలేదు. కాకపోతే మీ అందరికీ ఒక చిన్న విషయం, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రం ఇది మంచి సదవకాశం అండి. సో కాబట్టి మిత్రులారా, మేము దీన్ని ఒడిసిపట్టుకోవడం కోసం మన ప్రణాళిక ఎడ్యుకేషన్ ఛానల్ ఒక ఎగ్జామ్ సిరీస్ తోటి మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. ఎగ్జామ్ సిరీస్ 2024 అనే ఉద్దేశంతో టెట్ లేదా డిఎస్సి 2024ని 20 రోజుల్లో టెట్ సిలబస్ క్లోజ్ చేసే విధంగా, అలాగే 35 రోజుల్లో డిఎస్సి సిలబస్ మొత్తం పూర్తి చేసే విధంగా మీకు ఈ యొక్క సిలబస్ని తీసుకుని రావడం జరిగింది. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా యొక్క అప్డేట్స్ మీకు ముందుగా తెలియాలంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి. ఆ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. సో ఏదో ఒక గ్రూప్లో చేరండి, చాలా గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అలా ఉంటాయి, అలాగే చూడండి. సో కాబట్టి ఏదో ఒక గ్రూప్లో మాత్రమే చేరండి, అన్ని గ్రూప్లో చేరే ప్రయత్నం చేయవాకండి. రైట్, ఇప్పుడు మనం ఈ యొక్క 20 రోజుల్లో సిలబస్ని ఏ విధంగా పూర్తి చేయబోతున్నాం, లేదా 35 రోజుల్లో టిఎస్సి పూర్తి చేయడం కోసం ఒక టైం టేబుల్ రూపొందించడం జరిగింది. ఈ టైం టేబుల్ చూడటానికైతే చాలా కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే ఒక్క రోజులో ఒక సబ్జెక్ట్ అయిపించాలన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ మీకు ఉదయం వీడియోలో చెప్పడం జరిగింది, ఒక్కరోజు ఒక సబ్జెక్ట్ మాత్రం పట్టుకోమాకండి. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు సబ్జెక్ట్స్ మారుస్తుండండి. ఒకే రోజు ఒకే సబ్జెక్ట్ చదువుదామని ఆలోచన మాత్రం పట్టుకోమాకండి, అప్పుడు మన బాడీ కూడా మనకి సహకరించదు. కాబట్టి అనేక సబ్జెక్టులు, మనం ఉన్న సబ్జెక్ట్ అన్ని 2 అవర్స్ ఒకసారి 2 అవర్స్ ఒకటి మారుస్తూ ఉంటే మనం చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చిన టైం టేబుల్లో మాత్రం ఒక రోజు ఒక సబ్జెక్ట్ అయిపోయేటట్లుగా మనం ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు రివిజన్ చేసుకుంటూ ప్లస్ మీ యొక్క టైం టేబుల్ కూడా ఫాలో అవుతుండాలి, అప్పుడు మనకు విజయం వస్తూ ఉంటుంది. సరే, చాలామంది అడుగుతా ఉన్నారు, టెట్ సార్ ఇది మేము క్వాలిఫై కావాలంటే ఎట్లా అని. మీరందరూ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతుండాలి. టెట్లో మాత్రం 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే ఉంటుంది. సో టెట్లో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెట్ని మీరు కంపల్సరీ రాయాలి. మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు సిలబస్ ఇది ఏది అని. సిలబస్ ఏమీ లేదండి, లాస్ట్ ఇయర్ నుంచి ఈ కొత్త సంవత్సరం మారిన పుస్తకాలు కేవలం 9th క్లాస్ పుస్తకాలు మాత్రమే. కేవలం లాస్ట్ ఇయర్ ఉన్న పుస్తకాలన్నీ ఏంటివి అంటే 2022-23 అకాడమిక్ ఉన్న పుస్తకాలు ఏంటివి అంటే అన్ని పాత పుస్తకాలు. అంటే ఇప్పుడు వచ్చింది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లు మారాయి, ప్లస్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ యొక్క సిబిఎస్ సిలబస్లోకి మారింది, ఏది 6th, 7th, 8th మాత్రమే. కాబట్టి వాటి మీద దృష్టికి అన్ని లాస్ట్ ఏమైతే మీరు 2022 టెట్కి సంబంధించి ఆరుతాకు చదివారో, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టెట్తో పాటుగా 7th క్లాస్, 8th క్లాస్ కూడా కొత్త పుస్తకాలు చదవాలి, అది గుర్తుంచుకోండి చాలా అంతే. అలాగే 9th క్లాస్ ఎట్లా కొత్తవి వచ్చాయి పాతవి వచ్చాయి అవి కూడా చదవాలి. సో ఇవి మీరు చదవాల్సినవి. 1వ తరగతి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలలో అన్ని పాఠ్య పుస్తకాలు మన యొక్క ప్రణాళిక ఎంచాలలో 7వ తరగతి నుంచి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది, 8th క్లాస్ మాత్రం పెట్టలేదు. సో 7వ తరగతి వరకు అందరూ కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు మీరు 8th క్లాస్ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎవరైతే ఫస్ట్ నుంచి మన గ్రూప్ని ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళు 8th క్లాస్ ఇంపార్టెన్స్ ఇచ్చి టెట్లో మంచి మార్కులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా 8th క్లాస్ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ముందుగా కొనసాగిస్తూ ఉండండి. అంటే ముందుగా ఈ యొక్క సిలబస్ మనకు చెప్పబోయే ముందుగా ఈ 20 డేస్లో మీరు ఏం చేస్తారంటే 8th క్లాస్లో మన చాప్టర్స్ అన్ని చదువుకుంటూ వెళ్ళండి. అంటే 8th క్లాస్ నుంచి 3rd క్లాస్ ముందుకు వెళ్ళడం అనమాట. అట్లా ముందుకెళ్తే మనకి ఈజీగా రివిజన్ అయిపోద్ది. సో చిన్న క్లాసులని మనం లాస్ట్లో ఏం చేస్తా ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది. సో టెన్షన్ లేకుండా ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా చేయండి. సో నేను మాత్రం మీకు ఇచ్చిన టైం టేబుల్ని ముందుగా 3వ తరగతి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రేపు 9వ తేదీ నుంచి, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు, అంటే 11వ తేదీ వరకే 20 రోజుల్లో ఒక టెట్ సిలబస్ని 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చాప్టర్ వైజ్గా కండక్ట్ చేయడం జరిగేస్తుంది. ఉదయం ఒక ఎగ్జామ్ ఉంటుంది, సాయంత్రం ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే ఫిబ్రవరి 12 తర్వాత అయిపోయింది ఫిబ్రవరి 7 తర్వాత డిఎస్సికి సంబంధించి 9, 10 తరగతుల సిలబస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో టైం టేబుల్ చూపించే ప్రయత్నం చేస్తా. ముందు ఆ టైం టేబుల్ వివరించే ముందు అసలు మన దీంట్లో ఉన్న హైలైట్స్ ఏంటో, ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ ఉన్న హైలైట్స్ ఏంటి అంటే ప్రణాళిక ఎడ్యుకేషన్ ఛానల్ ఎగ్జామ్ సిరీస్లో అతి తక్కువ కాలంలో సిలబస్ మొత్తం పూర్తయ్యే విధంగా టైం టేబుల్ రూపకల్పన చేయడం జరిగింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 14 వరకు నిర్విరామంగా పరీక్షలు నిర్వహిస్తామండి. మార్చి 9 వరకు నిర్విరామంగా పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాం. టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 తేదీ జరుగుతుంది.
కాబట్టి అప్పటిలోగా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ పూర్తి చేస్తానండి. నేను 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అంటే తెలుగు నుంచి మొత్తం సైన్స్ సోషల్ మొత్తం కూడా సిలబస్ పూర్తి చేసే విధంగా మనం టైం టేబుల్ రూపొందించడం జరిగింది. డిఎస్సి పరీక్ష మాత్రం మార్చి 15 నుంచి ఉంటుంది కాబట్టి అప్పటి లోపల 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న పాఠ్యాంశాన్ని మొత్తం పూర్తి చేసి ఉంటాం. అంటే 8th క్లాస్లో ముందే పెట్టేసి ఉంటాం, ఆ తర్వాత 9th 10th రివిజన్ చేయించి ఆ తర్వాత అన్ని సబ్జెక్టులు అంటే 6th క్లాస్ నుంచి మళ్ళీ బల్స్ సబ్జెక్ట్ అన్ని కూడా నేను మీకు రివిజన్ చేయించే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం చూస్తూ ఉంటే అన్ని పరీక్షల్ని మనం రివిజన్ చేస్తూ ఉంటాం. రైట్, మనం జాగ్రత్త చూడండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తా ఉంది. డిఎస్సి పరీక్ష మార్చి 15 నుంచి 20 వరకు ఉంటుంది కాబట్టి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. సో ప్రతిరోజు కూడా ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉంటుందంటే ఉదయం 7 గంటలకు ఉంటుందండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకే పరీక్షలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ యాప్లో జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్ 7 గంటలకు కాదు, ఎగ్జాక్ట్గా ముందుగానే అప్లోడ్ చేసి పెట్టి ఉంటాం మనం. సో కాబట్టి సాయంత్రం మాత్రం 7 గంటలకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు వీలైనప్పుడు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఒక టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఏ టైంలో రాయాలనుకుంటున్నారో ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయిపోయి రాయండి. ఉదయం 7 గంటలకు ఎగ్జామ్ పెట్టి 9 గంటలకు నేను రిజల్ట్ ఇస్తానండి. మన వాట్సాప్ గ్రూప్లో కానీ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని గ్రూప్స్లో నేను రిజల్ట్ ఇస్తాను. అలాగే సాయంత్రం 7 గంటలకు పెట్టే ఎగ్జామ్ రాత్రి 9 గంటలకు రిజల్ట్ ఇస్తాం. కాబట్టి మీరందరూ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. ప్రతి పరీక్ష కూడా 50 మార్కులకు ఉంటుంది. పరీక్షలన్నీ కూడా మన ప్రణాన్య ఎడ్యుకేషన్ ఛానల్లో యాప్లో ఉంటాయండి. యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు క్లిక్ చేయండి, దాన్ని చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ విజయ సాధనకు ఈ పరీక్షలు ఎంతో కొంత ఉపకరిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే మనం ఏపీఎస్జీటి ప్రావీణ్యాన్ని గతంలో కూడా మనం కోర్సు పెట్టడం జరిగినప్పుడు 2018 డిఎస్సీలో చూస్తుంటే ప్రతి వారు కూడా మన ఎగ్జామ్స్ రాసి అందరూ విజేతలు అవ్వడం జరిగింది. ఎంతో మంది దాదాపుగా 500 నుంచి 600 మంది విజేతలైన వాళ్ళుగా మనం పాంప్లెట్స్ వేస్తూ మన గ్రూప్లో కూడా షేర్ చేస్తా ఉన్నాం. ఆ 2018 డిఎస్సీలో జరుగుతున్న విషయాన్ని, ఆ 2022 డిఎస్సీ అనేది మన టెట్ జరిగింది, ఆ తర్వాత 2024 ఫస్ట్ నెక్స్ట్ డిఎస్సీ ఇదే కాబట్టి ఈ యొక్క సిలబస్ అనుసరించి చాలా నాణ్యమైన ప్రశ్నలు ఉంటాయి. సో కాబట్టి మీరందరూ కూడా కష్టపడటానికి ఇష్టపడండి, తప్పనిసరిగా విజయం అందే. ఇది కేవలం 399 రూపాయలు మాత్రమే అండి. మీరు కేవలం ఇది 399 రూపీస్ అంటే 400 రూపీస్ 6 నెలల వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అంటే ఈ యొక్క థర్స్డే మరియు ఫ్రైడే మరియు సాటర్డే 10వ తేదీ వరకు అంటే రేపు సాయంత్రం 9 గంటల దాకా మీకు ఒక 50 రూపాయల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే కేవలం ఈ 400 రూపాయలు అంటే మీకు 350 రూపాయలకే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు కూపన్ కోడ్ ఉంటుందండి, ఆ కూపన్ కోడ్ని మీరు బేస్ చేస్తే అది 350 రూపీస్కే వస్తుంది. సో 350 రూపాయలతో మొత్తం అన్ని కోర్సులు వస్తాయి. అలాగే మీరు ఆల్రెడీ ఈ యొక్క కోర్సు కనుక చూస్తే చాప్టర్ వైజ్ టెస్ట్ మీకు ఫ్రీగా ఇస్తున్నామండి. 5th క్లాస్ ఈవీఎస్ టెస్ట్ ఇచ్చాం, 4th క్లాస్ ఈవీఎస్ టెస్ట్ ఇచ్చాం. సో కాబట్టి ఆ టెస్ట్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఆ టెస్ట్లు కూడా రాసుకోండి. జస్ట్ మన టైం టేబుల్ ఏ విధంగా ఉందో ఆ టెస్ట్ కూడా నేను ప్రిపేర్ చేస్తామంట. సో కాబట్టి చాలా అతి తక్కువ ఫీజుతోటి నేను మీకు 350 రూపాయలకే అన్ని టెస్టులు తీసుకొస్తా ఉన్నాయి. కాబట్టి మీరు ఆదరించండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఈ టైం టేబుల్ ఫాలో అవుతూ మీ యొక్క టైం టేబుల్ కూడా మళ్ళీ ఒకరు ఫాలో అవుతూ తప్పనిసరిగా మన విజయానికి బాటలు వేసుకుందాం. టైం టేబుల్ చూసి మాత్రమే కొనుగోలు చేయండి, డబ్బు వాపస్ అనేది ఉండదండి. ప్రతి పరీక్షలో కూడా మీ అందరూ చెప్తా ఉన్నా 80% మార్కులు సాధించాలి. ప్రతి పరీక్షలో ఎన్ని మార్కులు సాధించాలండి? 80% మార్కులు సాధించాలి. 80% మార్కులు సాధిస్తేనే విజయం మంది. అంటే 30 మార్కులు 80 24 రావాలి. 50 కింద రావాలండి, రైట్. 50కి 40 మార్కుల కన్నా ఎక్కువ రావాలి. సో అట్లాంటప్పుడు విజయం మంది. సో ఒకవేళ రాకపోతే వెంటనే మరలా ఆ క్లాస్ని మనం ఆ దాన్ని ర్యాపిడ్ రివిజన్ లాగా ఒక దాన్ని చదివేసేసి మొత్తం 40 మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు మనం ఉదయం జరిగే ఎగ్జామ్స్ చూస్తా ఉన్నాం. టైం టేబుల్ చూడండి, రేపు 9వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటలకి 3-4 గంటల తర్వాత తెలుగు అండి, మొత్తం తెలుగు అంతా కూడా ఆ రోజు అయిపోవాలి. అలాగే 10వ తేదీ 3-4 తర్వాత ఇంగ్లీష్, అలాగే 11వ తేదీ సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత, 12వ తేదీ సైకాలజీ 2 వైయక్తిక భేదాలు ప్రజ్ఞ యూనిట్ మొత్తం ఉంటుందండి. అలాగే 13వ తేదీ మూర్తి మొత్తం అలాగే అభ్యసనం, అలాగే 15వ తేదీ పెడగాజీ, 16వ తేదీ తెలుగు మెథడ్స్, 17వ తేదీ ఇంగ్లీష్ మెథడ్స్, 18వ తేదీ గణిత మెథడ్స్, 19వ తేదీ సైన్స్ మెథడాలజీ, 20వ తేదీ సోషల్ మెథడాలజీ. మరి ముఖ్యంగా మీ అందరూ గమనిస్తా ఉంటే ఇవి ఉదయం జరిగే పరీక్షలు. ఉదయం జరిగే పరీక్షల్ని 20వ తేదీ కల్లా ఉదయం అయిపించేశారండి. ఎందుకంటే ఉదయం మనం చదువుకోవడానికి చాలా టైం ఉంటుంది. సో మనకి సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సిలబస్ ఎక్కువగా ఉన్న ఈ టైం టేబుల్ని మీరు కొంచెం జాగ్రత్తగా అంచనా వేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. కోర్స్ కాబట్టి టైం టేబుల్ 20వ తేదీ కల్లా మనం ఉదయం ఎగ్జామ్ అయిపించాం. అలాగే 20 ఈవినింగ్ ఎగ్జామ్స్ మాత్రం 9వ తేదీ నుంచి 27 దాకా ఎగ్జామ్స్ ఇన్ని విధానాలు కొనసాగుతూ ఉంటాయి. 12వ తేదీ అంటే ఫిబ్రవరి 27వ తేదీ మనకి టెట్ ఎగ్జామ్ ఉంటుంది.
అందుకోసం 26వ తేదీ ఒక మెగా గ్రాండ్ టెస్ట్ టెట్ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే 15వ మనకి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతా ఉంటాయి, కాబట్టి అవి విరామంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం స్టార్టింగ్ రోజునే ముందుగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి కోసం ముందుగా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. మనకి చూస్తూ ఉంటే 15వ తేదీ మొదలు డిఎస్సి ఎగ్జామ్ అనేది మన యాప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అన్ని కూడా మన టైం టేబుల్. ఇది ఇప్పుడు ఈవినింగ్ జరిగే ఎగ్జామ్ చూడండి, 3-4 తరగతుల గణితం 9వ తేదీ అంటే రేపు సాయంత్రం, అలాగే 10వ తేదీ 3-4 తరగతి ఈవీఎస్, 11వ తేదీ 6వ తరగతి తెలుగు, 12వ తేదీ 6వ తరగతి ఇంగ్లీష్, 13వ తేదీ 6వ తరగతి గణితం, 14వ తేదీ 6వ తరగతి సైన్స్ అండి, అలాగే 17వ తేదీ 6వ తరగతి సోషల్, అలాగే 16వ తేదీ 7వ తరగతి తెలుగు, 17వ తేదీ 7వ తరగతి ఇంగ్లీష్, 18వ తేదీ 7వ తరగతి గణితం, అలాగే 19వ తేదీ 7వ తరగతి సైన్స్, 20వ తేదీ 7వ తరగతి సోషల్. ఇవి 7వ తరగతి అంటే నేను ఇంత ముందుగానే చెప్పాను, మనకి ఉదయం పూట జరిగే పరీక్షలన్నీ కూడా 2 సార్లు పెట్టడం జరిగింది. ఉదయం సాయంత్రం ఎప్పుడు దాకా పెట్టానండి? 20 దాకా. అంటే మన ప్రణన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతానో వారందరికీ కూడా 7వ తరగతి వరకు నేను ఫుల్ఫిల్గా ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో 8వ తరగతి ఇవ్వలేదు కాబట్టి ఉదయం ఎగ్జామ్స్ ఆపేశాం, ఇప్పటి నుంచి కేవలం సాయంత్రం ఎగ్జామ్స్ జరుగుతాయి. సో 8th క్లాస్ తెలుగు, 8th క్లాస్ ఇంగ్లీష్, 8th క్లాస్ గణితం, 8th క్లాస్ సైన్స్ అట్లా మొత్తం 25 దాకా 5 రోజుల పాటు జరుగుతాయండి. సో మొత్తం జరిగిన తర్వాత 26వ మోడల్ టెట్ ఎగ్జామ్ వెళ్ళడం జరుగుతా ఉంది. సో మోడల్ టెట్ ఎగ్జామ్ తర్వాత 27వ తేదీ ఇంకా లైట్ టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 27వ తేదీ నుంచి అవి వరుసగా 5 రోజులు వరుసగా ఎగ్జామ్స్ స్లాట్స్ ఉంటాయి. మీరు ఏవి స్లాట్స్ పెట్టుకుంటారో అవి జరుగుతాయి. కానీ మీరు స్లాట్ పెట్టుకున్నా పెట్టుకోపోయి 27వ తేదీ నుంచి డిఎస్సి ప్రారంభం అవుతా ఉందండి. 27వ తేదీ 9-10 తరగతుల పరీక్షలు, 28-9 తరగతుల ఇంగ్లీష్, 29-9 తరగతుల గణితం, అలాగే 1వ తేదీ 1 మార్చి 9-10 తరగతుల సైన్స్, 9-10 తరగతుల సోషల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అందరూ చూస్తూ ఉంటే సార్ రెండు క్లాసెస్ని ఏ విధంగా చదవాలనుకుంటారు? మీరు సిలబస్ పేపర్ చూసుకోండి, సిలబస్ పేపర్లో ఉన్న దాన్ని అంచనా వేసుకొని దాని ప్రకారం మనం చదువుకోవాలి. అంటే కాఠిన్యత స్థాయి పెంచడమే కాదు జరిగింది, పాఠం చదవాల్సిన అవసరం లేదని మనకి ఇచ్చిన సిలబస్ చెప్పారు. కాబట్టి ఆ 9th 10th ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవి మీరు కొంచెం పైన చూసుకుంటూ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. షార్ట్ పీరియడ్లో మనం ఫుల్ఫిల్గా చదవలేమండి, కాబట్టి ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఇవే ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు విజేతలు కావడానికి ఈ ప్రశ్న పత్రాలు తప్పనిసరిగా ఉపకరిస్తాయి, కాబట్టి మిస్ చేసుకోవద్దు మిత్రులారా. అలాగే ఇంకా చూడండి, తర్వాత గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేస్తా ఉన్నాను 3వ తేదీ నుంచి. అంటే 3-4 తరగతుల అన్ని సబ్జెక్టులో గ్రాండ్ టెస్ట్, 6 నుంచి 8వ క్లాస్ తెలుగు, 6 నుంచి 8వ క్లాస్ ఇంగ్లీష్, 6 నుంచి 8వ క్లాస్ గణితం, 6 నుంచి 8వ క్లాస్ సైన్స్, 6th క్లాస్ నుంచి 8వ క్లాస్ సోషల్. సో 8వ తేదీ దాకా అయిపోతుంది. 9వ సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది విద్యార్థుల పదాలు, సో అది ఒక పెట్టడం జరిగింది. 10వ తేదీ ఆల్ మెథడ్స్ మీద ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. 11వ నుంచి మీరు ఎగ్జామ్కి 15వ తేదీ లోపు పోయే ముందు అన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. జీకే కరెంట్ అఫైర్స్లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండి, అంతర్జాతీయ అంశాలు ఇస్తా ఉన్నాం. అలాగే నెక్స్ట్ 2వ తేదీ ఏం చేస్తా ఉన్నాం, నేషనల్ ఇష్యూస్ అంటే జాతీయ అంశాలు 12వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 13వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీగా పెట్టుబడే అవకాశం ఉంటుంది. కాబట్టి 13వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలు జీకే కరెంట్ అఫైర్స్ ఇస్తా ఉన్నాం. 14వ తేదీ మోడల్ డిఎస్సి పెడతా ఉన్నాం. సో కాబట్టి ఇది మన డిఎస్సి సంబంధించిన ఒక టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం మనం యాప్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఎగ్జామ్స్ రాయడానికి ఇష్టపడతా ఉన్నారో ఈ టైం టేబుల్ నచ్చిన వాళ్ళే కొనుగోలు చేయండి. ఎందుకంటే ముందుకు తర్వాత తీసుకునే సార్ ఈ విధంగా ఎగ్జామ్ పెట్టాలనుకున్నారు, ఈ విధంగా నేను అనుకోలేదు వద్దండి. సో ఈ విధంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను మీరు ఏమైతే పే చేశారో అమౌంట్కి తప్పనిసరిగా న్యాయం చేస్తూ ఉంటాం. అలాగే మీరు చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా కొన్నింటి మేము ఫ్రీగానే ఇస్తా ఉన్నాం. దాని ముందుగా చెప్పకపోయినా కానీ కేవలం ఈరోజు అలాగే రేపు సాయంత్రం 9 గంటల దాకా అంటే 9వ తేదీ రాత్రి సాయంత్రం 9 గంటల దాకా 50 రూపాయలతోటి మనం డిస్కౌంట్ ఇస్తూ 350 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసుకోండి మిత్రులారా, డోంట్ మిస్ ఇట్. సో దీన్ని యూజ్ చేసుకుని మీరు కొనుగోలు చేయండి. ఎందుకంటే రాబోయేది డిఎస్సిలో విజయం సాధించాలంటే ఇవి రివిజన్ టెస్ట్ లాగా ఉపయోగపడతాయి. సో కాబట్టి వీటిని యూజ్ చేసి కొనుగోలు చేసి వెంటనే ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మరిన్ని మార్కులతోటి మీ యొక్క విజయ సాధనలో ఈ పరీక్ష పత్రాలు ఉపయోగిస్తూ ఉంటాయి. ఏ డౌట్ వచ్చినా కానీ నాకు ఫోన్ చేయండి, నా ఫోన్ నెంబర్ 9391640270 అని అందరికీ తెలుసండి. సో కాబట్టి ఆ యొక్క నెంబర్కి మీరు ఫోన్ చేస్తూ అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ని ఫాలో అవుతూ యాప్లో ఎగ్జామ్స్ రాస్తూ మీ యొక్క విజయ సాధనకి బాటలు వేసుకోండి. సదా విజయానికి ఆశిస్తూ మీ రాజేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.